do not punish them, in specific. మన వాడకి చెడ్డ పేరు అవునా కదా మీరు పోయి అడిగారు అనుకోండి నువ్వు ఎవడు అడగడానికి అంటాడు బెదిరిస్తాడు మిమ్మల్ని అక్కడ తాగుతాడు ఇక్కడ తాగుతాడు ఇదేదో చేస్తాడు ఆడవాళ్ళు పోతుంటే ఏదో అంటారు గుంపుల కింద రాత్రి పుట్టి తాగుతారు చేస్తారు అవన్నీ ఇక్కడ సూపర్ 70% వీలే సార్ బయట కూడా ఇస్తాడు ఒక గోపిగడ మీద చూపి బాబు ఇదేనా లక్ష్మణ్ బాబు ఎంతకిస్తాడు ఎన్ని బండ్లు ఏంది డీటెయిల్ తెలియదు ఎన్నాళ్ళ నుంచి ఉంది పేపర్లు హనుమానవాడ పోచంవాడ ఈ రెండు ఏరియాస్లో చాలామంది పోలీస్ ఆఫీసర్స్ సిబ్బంది అంతా పాల్గొన్నారు మెయిన్గా సిఐస్ 4 సిఐస్ తర్వాత ఎస్ఐస్ 10 మంది సిబ్బంది అంతా కలిపి ఒక 100 మంది వరకు ఉంటారు సో మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేస్తాం వెళ్తురు వచ్చాక ఇంతవరకు దగ్గర దగ్గర 39 బైక్స్ తర్వాత ఒక ట్రాక్టర్ ఒక కారు కూడా ఉందన్నారా కారు నడవట్లేదు అది కూడా తేవాలా వీటికి సరైన పేపర్స్ లేవు వీటికి తర్వాత కొన్ని రౌడీ షీటర్స్ ఇల్లు కూడా చెక్ చేశారు సస్పెక్షన్ చెక్ చేశారు మా దగ్గర ఫింగర్ ప్రింట్ మొబైల్ యూనిట్ ఉంది దాంతో చెక్ చేశారు కానీ ఎవరు కానీ ఎక్కడ కానీ అనుమానాస్పదంగా కానీ ఏది కానీ మా రికార్డ్ ప్రకారం లేరు క్రైమ్ రికార్డ్ ప్రకారం మరి సో ఇది తరచు చేస్తాము జిల్లా అంతా చేస్తాము ఇది రెగ్యులర్గా మాకు బందోబస్తులు ఇవి లేనప్పుడల్లా దిస్ ద మెయిన్ ప్రోగ్రామ్ డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ ఇవి దీనిలో పబ్లిక్ను కూడా ఇన్వాల్వ్ చేసి పోతున్నాము పబ్లిక్ కూడా దేర్ ఫీలింగ్ నౌ వెరీ సెక్యూర్డ్ అండ్ సేఫ్ ఎంతమంది పోలీస్ వాళ్ళని చూడటము చుట్టుపక్కల ఇళ్లలో ఎవరున్నారో అన్నీ ఎతకడంలో వాళ్ళు కూడా సేఫ్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళ లొకాలిటీ సేఫ్గా ఉంది కాబట్టి నైబర్హుడ్ వాచ్ అనేది కూడా ఒక కొత్త ప్రోగ్రామ్ ఆఫ్కోర్స్ ఇట్ ఈస్ దేర్ ఇన్ అదర్ కంట్రీస్ ఇన్ అదర్ స్టేట్స్ అండ్ కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఉంది సో చుట్టుపక్కల ఎవరున్నారో మన పరిసరాల్లో ఎవరేం చేస్తున్నారు అనుమానం ఉంటే మీరు వాళ్ళు అడగక్కర్లే వాళ్ళని నువ్వెవరని వాళ్ళు మాకు ఫోన్ చేస్తే మేము వచ్చి చెక్ చేస్తాము బట్ కీప్ ఎన్ ఐ ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు వచ్చారు అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతున్నారు ఏరియాలో నైట్ టైం రావడము పగలంతా ఇంట్లో ఉండడము నైట్ టైం తిరగడము వెహికల్స్ రావడము సీక్రెట్గా తిరగడము ఇది అనుమానం వస్తుంది మనకి చూడగానే అలానే అమ్ముకుండేవాడు కానీ వాడు కానీ వీడు కానీ రావడము ఏరియాని సర్వే చేయడం నైట్ వచ్చి దొంగతనాలు చేయడం ఇవి జనరల్గా ఇవి అవుతుంటాయి కాబట్టి ఈ నైబర్హుడ్ వాచ్ ప్రోగ్రామ్లు కూడా రేపు సండే ఒక లొకాలిటీని స్టార్ట్ చేస్తాను కొంతమందికి ట్రైనింగ్ ఇస్తాము అక్కడ మహిళలు కానీ షాప్ ఓనర్స్ బికాజ్ డే టైం అంతా వీళ్ళే ఉంటారు సో వాళ్ళు కొన్ని అంశాలు నేర్పిస్తాము ఏ విధంగా బట్ ఏదన్నా కానీ ఇమీడియట్లీ దక్కిన కాలేజ్ అండ్ దక్కిన టెల్లర్స్ దీనిలో ఉన్న ఉద్దేశం అంతేంటే ఏమైనా బళ్ళకి టోటల్గా పేపర్స్ లేకపోతే అవి సీజ్ చేస్తాం ఏంటంటే దీన్ని హెరాస్ చేయడానికి కాదు మేము చేస్తున్నాం వాళ్ళకి త్వరగా ప్రాసెస్ని కంప్లీట్ చేసుకొని అందరూ సరిగ్గా ఉండాలి పేపర్స్ రూల్స్ ప్రకారం ఉండాలి సో అడుగుతున్న కొలది వాళ్ళు చేయించుకుంటారు వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావస్తే మేము చేయిస్తాం మీరు హెరాస్మెంట్ గురించి కాదు పేపర్స్ అన్ని డెవలప్ చేసుకుని పేపర్స్ అన్ని ఉంచుకుంటే చట్టపరంగా ఉంటారు ఎవరైనా ఎక్కడ అడిగినా కానీ మనకి వ్యాలిడ్ ఇది ఉంటాయి తర్వాత చాలా బళ్ళు దొంగతనాలు అవుతున్నాయి కొంతమంది తెచ్చి అమ్మేస్తున్నారు వీళ్ళకి అది 50,000 బండి ఉంటే దాన్ని తీసుకొచ్చి 20,000 అమ్ముతాడు ఈయన కొంచెం కక్కుర్తిపడు ఆశపడి కొనేసుకుంటాడు బట్ దానికి పేపర్స్ ఉండవు ఇలాంటివి దొంగ బళ్ళు కాబట్టి మేము సీజ్ చేసేస్తాం సో పబ్లిక్ కూడా నేను చెప్పేది ఏంటంటే కొనేటప్పుడు ప్రాబ్లం లేకుండా ఉన్న బండి తర్వాత సరి అయిన ఓనర్ ఎవరైతే అమ్ముతున్నారో సెకండ్ హ్యాండ్ ఏమనండి ఫస్ట్ హ్యాండ్ ఏమనండి వాళ్ళే తీసుకోవాలి ఎందుకంటే రేపటి రోజు నువ్వు తెలిసింది తెలియకుండా ఏం చేసినా కానీ తప్పు తప్పే కాబట్టి బండి సీజ్ అయిపోతారు సో ఈ దృష్టిలో పెట్టుకుని బళ్ళు కొనుక్కోవాలి కక్కుర్తి పడద్దు 20,000 పేపర్ లేవనుకుంటే మరి కార్డినెంట్స్ వచ్చి ఇలాంటి వాటిలో లేదా రోడ్డు వెహికల్ చెక్కింగ్లో లేదా ట్రాఫిక్ చెక్కింగ్లో ఎక్కడ దొరుకుతాడో బండి సీజ్ అయిపోతుంది లైసెన్సెస్ అందరూ ఉంచుకోవాలి లైసెన్స్ అన్నది బేసిక్ కండిషన్ హెల్మెట్ ఒకటి ధరించమని చెప్తాను